ओकड़िए तू सोनिए तू ओकड़िए तू बेटा एक मिनट। नमस्ते पीएनएन न्यूज़ स्वागत। जेई मेन्स 2023 पेपर 2 నందు ప్రకాశం జిల్లా శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు। కళాశాలలో విద్యను అభ్యసించిన ఎస్ సాయిచరణ్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకు పొందారు। ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్డు గల సరస్వతి కళాశాల ఆవరణలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ర్యాంకు పొందిన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఏవి రమణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు। అనంతరం చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ నేడు వెలువడిన జేఈ మెయిన్స్ పేపర్ 2 నందు తమ కళాశాల విద్యార్థులు సాయిచరణ్ రెడ్డి, కార్తికేయ, నితిన్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డిలు 100 లోపు ర్యాంకులు సాధించారని అన్నారు। వారితో పాటు 49 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు పొందారని తెలిపారు। వాటితో పాటు తెలంగాణ ఎంసెట్ నందు తమ కళాశాల విద్యార్థి కే విష్ణుమాధవ్ రాష్ట్ర స్థాయి 887 ర్యాంకు పొందారని తెలిపారు। తమ కళాశాలలో అపార అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా తాము ఇంతటి గొప్ప ఫలితాలు పొందామని సంతోషం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సీఈఓ ఎన్వి సురేష్ తో పాటు కళాశాల డీన్స్, ప్రిన్సిపల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు। फोटो पैकेज तो मेटीरियल तैयार चेंजी मरी डे बाय डे वीकली एग्जाम्स जरिपी मरी आ एग्जाम्स लोट पाटलनु एप्पटिकप्पटिकि मरी पिल्ललकु तेलियजेयडं वल्ल वाळ्ळु मरी ई मंचि र्यांकुलु साधिंचडं जरिगिंदि। अट्लाने मरी स्टूडेंट्स की इप्पुडु अंदुबाटुलो डैरेक्टर्स अयिन गणेश रेड्डि, शंकर रेड्डि नित्यं वाळ्ळ वद्दे उंटू मरी प्रोग्राम्स अंत सक्रम रन वा फलता साधा अट्ला मरी मैं कैंपस डीन यानी मरी प्रिंसपाल वालू चला मोस्ट एक्सपीरियंस फैकल्टी वील्ंत कॉर्पोरेट विद्या संस्था पनचे मरी इन मन दूसकोचा मरी फलता इलागे मुं मुसास्ता मरी కొనసాగించడానికి మా సహాయశక్తుల మేము కష్టపడతామని మరి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము। విద్యార్థుల తల్లిదండ్రులు మరి స్టూడెంట్స్ ని ఎంతో డబ్బులు ఖర్చు వెచ్చించి దూర ప్రాంతాలకు వెళ్లి విజయవాడ, గుంటూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి మరి వాళ్ళ స్టూడెంట్స్ అక్కడ సరైన ఫలితాలు తీసుకురాక ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం కాలేజీ స్టార్ట్ చేశాము। మరి పేరెంట్స్ కూడా మేము ఒక భరోసా ఇస్తున్నాము मरी पिल की 100% मैं यानी मे भरोसा इच्छा आ भरोसा प्रकार फलता साधि काबटे तलदू गमन मरी वालू सेवन अटे खचिता मे 100% इंका मंच फलता मरी फलता साधा की मरी सहाय पड़े पेरेंट्स की मरी कष्टपड़ी फलता साधन मुख्य विद्यार्थुकी मरी उपाध्याय की मैं डायरेक्टर्स की मैं सीओ सार सुरेश सार की अंदर की मरी पेर पेर हृदयपूर्वक धन्यवाद मरी मैं फलता अंटी मरी प्रजी मा विद्या संस्था या अभिवृद्धि की तोडपड़ना पात्र के मित्र की सरस्वती जूनियर कॉलेज इंटर पास अमसे 2023 मिनिमम 887 र्यांक दी मन चेयरमैन सार डायरेक्टर सार वो मोटिवेशन इच्छी चेयल खचिता साधन नमक इच्छी इंत ओंगोल रेंज इंत मैं यांक सृष्टि चाल तोडपड़ा
ఇదే కాకుండా ఇక్కడ టీచింగ్ స్టాఫ్ నాన్ అకాడమిక్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ నాతో ఫ్రెండ్లీగా ఉండి నాకు గైడెన్స్ ఇచ్చి నన్ను ఇంత స్థాయికి తెచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా తల్లిదండ్రులకి, ఇక్కడ నాకు చదువు చెప్పిన గురువు గారు, ఇంకా మరియు నాకు హెల్ప్ చేసిన మా మిత్రులు అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు అడ్వాన్స్ 2023కి ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే మంచి ర్యాంకు తేగలరు అని నేను నమ్మకంగా ఇక్కడ చదివి ఖచ్చితంగా రేపు అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెస్తాను. మై నేమ్ ఈస్ సునీల్ కుమార్ రెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ సింగరాకొండ. ఐ హావ్ స్టడీడ్ ఎట్ లోటస్ హై స్కూల్ అండ్ ఐ హావ్ పాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ సరస్వతి. అండ్ ఐ హావ్ అచీవ్డ్ దిస్ బికాస్ ఆఫ్ డైరెక్ట్ రిసర్చ్ అండ్ చైర్మన్ సార్, విచ్ ఈస్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్ట్ రిసర్చ్ అండ్ థ్యాంక్ యూ సార్. నా పేరు కార్తికేయ. నిన్న రిజల్ట్ అయినా, నిన్న రిలీజ్ అయిన బీఆర్ రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. దీనికి నేను ఎంతో కష్టపడి చదువుకొని తెలుసుకున్నా. దీనికి సాయపడిన మా డైరెక్టర్ సార్ గణేష్ సార్కి, అలాగే శంకర్ సార్కి, మా స్టాఫ్కి, అలాగే మా తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిన్న విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాల్లో నాకు ఆల్ ఇండియా 105వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ సాధించినందుకు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఈ ర్యాంక్ సాధించడానికి డైరెక్టర్ సార్స్ నాకు ఎంతో సహాయపడ్డారని చెప్తున్నాను. అలాగే వాళ్ళు ప్రతిరోజు మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అందులో చేసిన తప్పుల్ని ప్రతిరోజు సరిదిద్దుతూ, మేము మార్చుకోవాల్సినవన్నీ మాకు చెప్తూ, మేము మార్చుకునేలా చేసి మాకు ఇంత ర్యాంక్ సాధించడానికి సహాయపడ్డారని అనుకుంటున్నాను. డైరెక్టర్ సార్తో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ఆర్టీసీ డిపో ఆవరణంలో ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీవి సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ విలీనం పేరుతో ఆర్టీసీ ఉద్యోగుల ఒత్తిడి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాలంచెనీల బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బివి రావు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి మీరావళి, డిపో అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో మేము పనిచేస్తూ ఉంటాము. మిగతా అయినా ఈరోజు ప్రభుత్వంలో విలీనం పేరుతోటి అసలు ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వం ఏం కల్పించింది ఆర్టీసీ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాత పద్ధతిలో వైద్య సహాయము అందేది కాస్తో కూస్తో కూడా ఆర్టీసీ కార్మికులకి. కానీ ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేలకు వేల ఖర్చులు అవుతున్న రోజుల్లో ఎక్కడ ఆర్టీసీ నుంచి ఈహెచ్ఎస్ కార్డులు ఇచ్చారు, అది దేనికి పనికిరావట్లేదు. వైద్యం అందకనే ఈ రోజున ఎక్కువ ఈ వర్క్ ప్రెజర్ తోటి ఈరోజు ఎక్కడ లేని మరణాలు కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆర్టీసీలో ఎక్కువ మరణాల రేటు పెరుగుతూ ఉందని చెప్పి ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇది కలెక్షన్స్ రాలేదని, అయి రాలేదు, ఈ రాలేదని చెప్పి ఈ కౌన్సిలింగ్ పేరుతోటి కూడా కింద సిబ్బందిని బాగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ వీటన్నిటి ఆరోగ్య పరిస్థితులు సరే అని చూపించుకోవడానికి సరైన ఆరోగ్యం అందుబాటులో లేదు. ఈహెచ్ఎస్ పేరుతోటి ఆ ఈహెచ్ఎస్ కార్డులు దేనికి పనిచేయట్లా, నెలకి డబ్బులు అయితే మాత్రం అందరికి శాలరీలో కటింగ్ అవుతూ ఉన్నాయి. ఇంత ఇన్ని సమస్యలు ఆడు పేర్కొని పోయినాయి కాబట్టి కార్మికులకు కూడా వీటన్నిటిని బాధ భరాయించలేకనే ఎక్కువ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఎక్కువ హార్ట్ స్ట్రోక్లు కానివ్వండి, ఏదైనా కానీ ఎక్కువ మరణాల రేటు పెరగడానికి కారణం కూడా పరిభారము, సరైన వైద్య సౌకర్యం లేకపోవడమే. అందుకని ఆర్టీసీ కార్మికులకి పాత పద్ధతిలోనే మెరుగైన వైద్య సౌకర్యం కావాలని చెప్పి మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము కోరుతామన్నాము. ఒకటి, రెండోది గవర్నమెంట్లో ప్రభుత్వంలో విలీనం అయితే మనకు ఒక లైఫ్ సెక్యూరిటీ జాబ్ ఒక లైఫ్ సెక్యూరిటీ వస్తుందని ఆశతోటి ఆ రోజు ఆర్టీసీ కార్మికులందరూ కూడా
ఆ రోజు కోరుకున్నారు కోరుకున్న మాట కార్మిక వర్గం కోరుకున్న మాట నిజం కానీ ఈ రోజు కార్మిక వర్గం కోరుకున్నట్లు ఆకాంక్ష కూడా కార్మికుడి నెరవేరలేదు ఎందుకంటే ఓపీఎస్ లోకి వస్తది ఏదో పాత పెన్షన్ వస్తది ఎంతోకంత మనం ఒకవేళ రిటైర్ అయిన తర్వాత ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు సీనియర్స్ చూస్తున్నారు కాబట్టి పాత పెన్షన్ వస్తది ఎంతోకంత మన బ్రతుకు వెళ్ళిపోయిద్దనే దేశతోటి కార్మికుడు ఆ రోజు ఆలోచించాడు కానీ ఈ రోజున అది కూడా అసలు స్పష్టమైన గైడ్ లైన్స్ అనేది ప్రభుత్వంలో ఇది దీని వల్ల మీకు ఉపయోగం అనేది ఈ రోజు स्पष्ट गईड आरटीसी सिबंदी कंरावल अंकान आ सिबंदी की चला इबंध पड़ता बदली अंटे विड़ प्रभु उद्योग 10 to 5 एदो मंडल हेड क्वार्टर्स विविध पोस्ट खाली उबी वेलटों वाली ट्रांसफर्स अंटे अदा उर्टीसी डिपो डिपो की वेलानेंटे मार्न 4 to 5 नीचे षड्यूल प्रारंभमता है अला षड्यूल प्रारंभमे दिशा ఈరోజున అన్ని పెళ్ళాం బిడ్డలందర్నీ కాపరాలను తీసుకొని వేరే డిపోలకు వెళ్ళి ఫ్యామిలీలు పెట్టాలంటే అయ్యే ఎంత ఇబ్బంది కూడా స్థానికంగా వచ్చి చూస్తే అక్కడ అర్థమవుతదన్నమాట ఒక ఇంక్రిమెంట్ పేరుతో ఇటు ఈ రోజు ఇచ్చి క్యాడర్ స్ట్రెంగ్త్ పేరుతో నిజంగా అంత క్యాడర్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే ఎందుకు లీవ్ పొజిషన్ ఉండట్లేదు లీవ్ పొజిషన్ ఉండట్లేదు కదా మరి లీవ్ పొజిషన్కి ఏమో లీవ్ లేవంటారు క్యాడర్ స్ట్రెంగ్త్పై అక్రమ బదిలీలు చేస్తూ ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఈ రోజున పెండింగ్లో డిఏలు ఉన్నాయి ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా రాక ఆర్టీసీ కార్మికుడందరూ కూడా ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు ఎందుకంటే 2017 నుంచి ఎరియర్స్ రాలేదు డిఏ రాలేదు ఏదైనా ఒక్క రూపాయి జీతం పెరిగిన జాడ आरटीसी कार्मी सतोषम ओ वील प्रभुत्व उद्योग बैठ प्रकटा तपिते नामक वस्तु तपिते निजा किंद स्थाई कैटगरी तरह इंका वेधिं बेगनाई अधिकार वाल इष्टाराज्यपा सर्क्युर्न लेकिन वालज्य पनीमें इंतक मुझे 1/19 सर्क्युर् कार्मिकल को वसलबाटे का सर्क्युर् ఒంగోలు స్థానిక మస్తాన్ దర్గా కోడల వద్ద వేంచేస్తున్న శ్రీ గోపాలకృష్ణ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 27 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు నిమ్మకాయలు శ్రీనివాసరావు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా గోపాలకృష్ణ భగవాన్ దేవాలయ పునఃప్రతిష్ఠ మూల విరాట్ శ్రీకృష్ణ భగవాన్ విగ్రహం ద్వారపాలక విగ్రహం గరుడాల్వార్ ఆలయ శిఖర సుదర్శన చక్ర కలశం ధ్వజస్తంభ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు మహనీయ దాతల దయ వలన ఎందరో మహానుభావులు దాతల వలన ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ దేవాలయం గారు రూపొందించుకుంటుంది వాళ్ళందరికీ పేరు పేరున దాతలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా హరే కృష్ణ ఈ దేవాలయం నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 27వ తారీఖు శనివారం ఉదయం వేద పండితులచే రేపు గో మహాగణపతి పూజ గోపూజ శుభక్రతువులు అన్ని పూజలు యజ్ఞ యాగాలు మొదలవుతాయి అలాగనే 28 అలాగనే 29 30 31 బుధవారం శుభగడియలలో వేద పండితులచే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి శుభక్రతువు ప్రారంభమవుతుంది 5:30 నుంచి గోపూజ మహాగణపతి పూజ యజ్ఞయాగాదులు మహాకుంభాభిషేకము అన్నీ జరుగుతాయి తదుపరి యంత్ర ప్రతిష్ట 8:12 శ్రీ దేవాది దేవుడైన యావత్ ప్రపంచానికి గీతామృతాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిష్ట జరుగుతుంది తదనంతరం ద్వారపాలక ప్రతిష్ట జరుగుతుంది తదనంతరం గరుడాల్వార్ ప్రతిష్ట జరుగుతుంది తదనంతరం ఆలయ శిఖరం సుదర్శన చక్ర కలశం ప్రతిష్ట జరుగుతుంది ఆ తదనంతరం మహాధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది ఇది మందిరం కాస్త దేవాలయంగా రూపొందడానికి కారణం ధ్వజస్తంభం మెయిన్ ఆ ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయం అని పిలుస్తారు ధ్వజస్తంభం లేకపోతే మండపం మందిరాలు అని పిలుస్తారు అది అర్యోక్తి కాబట్టి ఈ ప్రతిష్ట కార్యక్రమాలు 5 రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు మహిళలు విద్యార్థులు విద్యావంతులు మేధావులు అన్ని భక్తులు వచ్చి పాల్గొని జయప్రదం చేసి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణా కృపా కటాక్షాలకు పాత్రులయ్యి తమ కుటుంబ సభ్యులంతా పాల్గొనాలని సగర్వంగా శ్రీకృష్ణ భగవానుడి కమిటీ తరపున ఆహ్వానిస్తున్నాం తర్వాత 10:30 10:30 గంటలకి అన్న సంతర్పణ అన్నదానం జరుగుతుంది
प्रतिष्ठा देवालय को इच्छा भक्त दातल मरोंसारी धन्यवाद प्रतिष्ठा महोत्सव की दादापू 30 35 लक्ष रूपये खर्च अंदर सहकारी अन्नी वर्ग प्रजू सहकारी कुल मताल अतीत अंदर इच्छि अन्नी मताल वार्चुनार अन्नी कुलाल वार्चुनार ये कुला संबंधी देवालय अंदर वो श्रीकृष्ण भगवान देवदेवड़ा श्रीकृष्ण भगवान अंदर वारी काबी प्रति पागोनी जयप्रदन देवादिदेव कृष्ण भगवान ने आशीस पी कुटा चल दिव्याशीस धन कनक वस्तु वाहन तो विराजिल श्रीकृष्ण भगवान ने मरोंसारी को मरोंसारी स्वागत पलकू प्रतिष्ठा कार्यक्रम जयप्रदन चुनाव जय श्रीकृष्ण भगवान की हरे कृष्ण 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय नमः। ఈ వార్తలంతరు సమాప్తం నమస్కారం ఆడపిల్లే ఆశపటాను బంగారు తల్లి పెళ్లి కూతురైనే మనసంత నిందనే సంతం బంధం నువ్వే బంగారం నువ్వే సీ మై జ్యువెలరీ for your golden moment.